నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించండి, అధికారులకు కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశం. ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను పదవి నుంచి బర్త్రఫ్ చేయాలి. కాకినాడలో దళిత సంఘాలు వామపక్షాలు రాస్తారోకో. మూగజీవాల వైద్య సేవలకు 1962 సంచార పశు వాహనాన్ని ప్రారంభించిన హౌసింగ్ చైర్మన్ దొరబాబు. వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను తక్షణం అరెస్ట్ చేయాలి, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు డిమాండ్. రైతు భరోసా కేంద్రాలలో అక్రమాలను అరికట్టాలి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాకియా, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎన్వీ సత్యనారాయణ తదితరులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అదేవిధంగా ఇప్పటివరకు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. స్పందన అర్జీల పరిష్కారం ఇచ్చే సమాధానం నాణ్యతతో ఉండాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద అందిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఓటీఎస్ పథకం, ఉపాధి కల్పన, పెన్షన్లు, ఉపకార వేతనం, బియ్యం కార్డు మంజూరు, సర్వే తదితరాలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కాకినాడ జిల్లా కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు బ్రోకర్ కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. రైతులు ధాన్యం అమ్మడానికి వెళ్తే దళారుల నెంబర్లు ఇచ్చి దళారులతో రైతు భరోసా కేంద్రాలు ధాన్యాన్ని కొనిపిస్తున్నాయన్నారు. దళారులు రైతులకు 1100 ఇచ్చి ఎంఎస్పీకి రికార్డు వ్రాయించుకుని 1450 రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనిశెట్టి సత్యానందరెడ్డి, మత్స్యకార నాయకులు సూరడ రాజు, మెరుగు భూషణం, సూరడ కృష్ణ, చోడిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతులు, మత్స్యకారులు హౌజింగ్ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ముఖ్యంగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకే కేంద్రాలు, బ్రోకర్ కేంద్రాలు ఒక దళారి పేరు చెప్పి రైతు దగ్గర పంపించి రైతు 1100 చొప్పున కొనిపించి అతనికి స్పాట్లో డబ్బు ఇచ్చిన తర్వాత ఆ దళారి పేరుని మళ్ళీ ది ఆర్బీకేలో నోట్ చేయించి ఎంఎస్పీ రేట్ ఏదైతే వస్తుందో 1450 రైతు అకౌంట్ ద్వారా తీసుకుంటున్నారు. రైతుకి ఆల్టర్నేటివ్ లేక ఆ డబ్బుకి అతను కమిట్మెంట్ అయ్యి ఉండిపోయే పరిస్థితి. అంటే కోట్లాది రూపాయలు అవినీతి ఈ జిల్లా కాకుండా ఈ మూడు జిల్లాలు, పాత తూర్పుగోదావరి, పాత పశ్చిమ, పాత కృష్ణ మూడు జిల్లాల్లో కూడా బస్తాకి 400 నుంచి 500 దళారులు కొట్టేస్తున్నారు. చాలా దారుణంగా స్కామ్ జరుగుతుంది. అదేవిధంగా బొండాలు కొనమని ప్రభుత్వం ప్రకటించింది, సన్నాలు రైతులు వేసుకున్నారు, సన్నాలు కొనడం కూడా ప్రభుత్వం మానేసింది. ఆర్బీకే కేంద్రాలు క్షేత్రస్థాయికి వెళ్ళకుండా నోట్ చేయకుండా దళారులే వచ్చి నోట్ చేసుకుంటారు. ఆ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని తెలియజేస్తూ మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్లో డబ్బులు వేసాం, బటన్ నొక్కానన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ ఎవరికి నొక్కేవారు? ఈవేళ ఉప్పాడు పంచాయతీ అవనండి, మన కోనపాపేట అవనండి, మూలపేట అవనండి, అమీనాబాద్ అవనండి, టోటల్గా 2500 నుంచి 3000 మంది మత్స్యకారులకి పడలేదు. ఇది ఎవరిది లోపం? వ్యవస్థ లోపం. వ్యవస్థ తంబు పట్టలేదంటారు. తంబు పడకపోతే విఆర్ఓ సర్టిఫై చేయొచ్చు. ఆ విఆర్ఓని పెట్టుకోమనండి, ఫిషరీస్ అని. తర్వాత రెవెన్యూని పెట్టుకోమనండి, బ్యాంకర్ని పెట్టుకోమనండి. స్పాట్లో తెలిపోద్ది, స్పాట్లో వస్తాయి డబ్బులు. ఆల్రెడీ బ్యాన్ పీరియడ్ క్లోజ్ అవుతుంది, వాళ్ళు ఎలా తిండి తినాలి, ఏ విధమైన పరిస్థితి లేదు. మన తుఫాన్ వస్తే 10 పైసలు సహాయం లేదు. ఒక కొద్దిగా ఒక చెంచాడు ఉప్మా పెట్టింది లేదు. మొత్తం జిల్లా అంతా కదా, మిగిలిన జిల్లాల్లోనో భోజనాలు పెట్టారు, మత్స్యకారులకు ఏమీ లేదు. ఆ విధంగా మత్స్యకారులు పట్టుకొడతా ఉంది. బ్యాన్ పీరియడ్ డబ్బుల వరకు ఇప్పటి వరకు రాలేదు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను అరెస్ట్ చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, కాకినేటి రవీంద్రలు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నేరస్తుడు అనంత ఉదయ్ భాస్కర్ ను కేసు నుంచి తప్పించడానికి శాయశక్తులా పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దళిత ప్రజా సంఘాల పోరాటం ఫలితంగా అనంత ఉదయ్ భాస్కర్ పై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. కేసు విషయంలో రాజీ పడాలని సుబ్రహ్మణ్యం కుటుంబంపై పోలీసులు ఒత్తిడి పెంచారని మండిపడ్డారు. ప్రజా పోరాటం ఫలితంగా అనంత ఉదయ్ భాస్కర్ పై కేసు పెట్టిన పోలీసులు అతన్ని ఏ1 గా పెట్టకుండా ఏ4 ముద్దాయిగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటనే అరెస్ట్ చూపించి ఆయన యొక్క ఎమ్మెల్సీని రద్దు చేయాలి, ఈ యొక్క కేసును సుబ్రహ్మణ్యం హత్య కేసు నిష్పక్షపాతంగా జరిపించేందుకు సిబిఐకి అప్పగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రోజు కార్యాచరణ ప్రకటించి మీ భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా సుందరి భవన్ లో ప్రకటించడం జరుగుతుంది. రిమాండ్ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని ఇప్పుడే ఒక తాజా వార్త కోర్టులో ప్రొసీజ్ చేసి రిమాండ్ పంపిస్తున్నారని చెప్పింది. మాకు ఆయన్ని అరెస్ట్ చేయడంతోనే అయిపోలేదు, ఆయన్ని ఎమ్మెల్సీ నుంచి అన్నీ భద్రత చేయాలి, సుబ్రహ్మణ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలి, సుబ్రహ్మణ్య కుటుంబానికి మరి పోలీసు యొక్క వేధింపులు ఉన్నాయని వారు స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని మరి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పవలసిందిగా అన్ని ప్రజా సంఘాల తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో అన్ని కేటగిరీల్లో మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జి వెంకట శ్రీను మాట్లాడుతూ 2022 జనవరి పీఆర్సీ ప్రకటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఆదేశించినా నేటికీ అధికారులు దానిని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జి మహేష్, కేపీ నాయుడు, సుధీర్, జగదీష్, వై సురేష్ కుమార్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలను ప్రభుత్వం ఆదుకోవాలని, పాఠశాల పునఃప్రారంభంపై పునరాలోచించాలని ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర లీగల్ అడ్వైజర్ ముతుకుమిల్లి శ్రీ విజయ్ కోరారు. కాకినాడలో స్థానిక ఎంఎస్ఎన్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర లీగల్ అడ్వైజర్ ముతుకుమిల్లి శ్రీ విజయ్, కాకినాడ జిల్లా ప్రైవేటు పాఠశాలల కార్యదర్శి సురేష్లు మాట్లాడుతూ రాష్ట్ర విద్యారంగంలో ప్రైవేటు విద్యా వ్యవస్థ 60% మేరకు సేవలు అందిస్తుందన్నారు. విద్యాశాఖ ఏ ప్రామాణికంతో షెడ్యూల్లో మార్పులు చేస్తున్నారో అర్థం కావడం లేదని, వచ్చే విద్యా సంవత్సరం జూన్ 2వ వారం నుండి ప్రారంభించాలని ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం తరగతులు మరియు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యాయపరంగా ప్రైవేటు విద్యా సంస్థలకు చెల్లించవలసిన రీఎంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు టిఎస్వి నారాయణ, ఎం సుఖ్యన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. 2019 నుంచి ఈ రోజు వరకు రీఎంబర్స్మెంట్ అమౌంట్ లో కేజీ టు పీజీ స్కూల్స్ కి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద రావాల్సినటువంటి బకాయిలు కానీ, డిగ్రీ కాలేజీలకి రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు హెడ్ కింద రావాల్సిన బకాయిలు కానీ, స్టాండ్ అలోన్ పీజీ కాలేజెస్ కి రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ కానీ, మరి బీఈడి డిఈడి ఇతర ప్రొఫెషనల్ కాలేజెస్ కి రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ ఫీజు ఇప్పటివరకు చెల్లించలేదు. మీరు జగనన్న విద్యా దీవెన అని ఏదైతే పేరు మార్చున్నారో ఆ జగనన్న విద్యా దీవెన ఇచ్చేటువంటి సంవత్సరం ఏ సంవత్సరానికి మీరు ఇస్తున్నారన్నది ఒకసారి మీరు క్లారిఫికేషన్ ఇవ్వగలిగితే, 2019 నుంచి 2021 వరకు ఈ రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలకు రావాల్సిన రీఎంబర్స్మెంట్ రాలేదు. దీనికి ఎవరు బాధ్యులు? ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఈరోజు మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోయినా, కరెంటు బిల్లు కట్టకపోయినా మీరు వడ్డీతో సహా కలెక్ట్ చేస్తున్నారే. మరి మాకు రావాల్సిన రీఎంబర్స్మెంట్ రాకపోతే, మేము ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేకపోతే, మేము కట్టుకోవాల్సిన అద్దెలు కట్టుకోలేకపోతే, మరి మేము మీ నుంచి మేము ఇంట్రెస్ట్ తీసుకోవడానికి మాకు అధికారం ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. ఇన్ని కోట్లు బకాయిలు పెట్టుకుని మేము ఇన్ని స్కీమ్స్ ఇచ్చామో, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి ఒక ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చుకుంటున్నారు. మీరు ఆ పేపర్లో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చుకుని డబ్బులు తీస్తే మీరు కనీసం ఒక జిల్లాకి మీరు ఆ రీఎంబర్స్మెంట్ కొన్ని కళాశాలకైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గడిచినటువంటి విద్యా సంస్థల్లో ఆర్థిక పరంగా, మానసిక పరంగా విపరీతమైనటువంటి క్షోభకు గురైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్ని కనీసం వచ్చే విద్యా సంస్థలచైనా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ రావాల్సిన బకాయిలు బీఏఎస్ కానీ, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఏదైతే ఇప్పుడు జగనన్న విద్యా దీవెన అని మీరు అంటా ఉన్నారో అది జగనన్న విద్యా దీవెన కాదు, గతంలో రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చేటువంటి డబ్బులు అవి. దాన్ని దయుంచి ఇమీడియట్గా రీఓపెనింగ్ లోపు ప్రిన్సిపల్స్ అకౌంట్లోకి క్రెడిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పశువులకు మెరుగైన సేవలు అందించేందుకు, అత్యవసర సమయాల్లో మూగ జీవాలకు వైద్య సేవలు అందించేందుకు సంచార పశు ఆరోగ్య సేవా వాహనం ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు అన్నారు. ఆ వాహనం కోసం 1962 నంబర్కు ఫోన్ చేసి సేవలు పొందాలని దొరబాబు పేర్కొన్నారు. సామర్లకోట ఏరియా పశు వైద్యశాల నందు సోమవారం వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాన్ని
హౌసింగ్ చైర్మన్ దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ముంగిట పశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, పశు సంవర్ధక శాఖ పెద్దాపురం ఏడి డాక్టర్ తుమ్మల రామస్వామి, అచ్చంపేట జి మేడపాడు వెట్లపాలెం పశు వైద్యులు శ్యామ్ ప్రసాద్, కిరణ్మయి, శివప్రసాద్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన పశు వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మా నాయకులతో పాటు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆయన విద్యకి ఆరోగ్యానికి ఇస్తున్నటువంటి వైద్యానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత 108, 104తో ఈ మానవులకి ఎలా వర్క్ చేస్తున్నారో, అలాగే మూగజీవాలను కూడా రక్షించాలి, అలాగే ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క ఈ వైద్యశాలని అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ వైద్య సేవను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 108కి ఎలా కాల్ చేస్తారో దీన్ని కూడా 1962 నెంబర్ కాల్ చేస్తే ఏదైనా ఆపదలో కానీ అలాగే మన ఆరోగ్య అనారోగ్యంగా ఉన్నటువంటి ఈ మూగజీవాలని రక్షించడానికి ఇక్కడ డాక్టర్స్ కానీ అందరూ కూడా ఈ మొబైల్ వైద్యులతో మన గ్రామానికి వచ్చి మీకు మన పశు వైద్యానికి బస్సు చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని మీరందరూ ఉపయోగించవలసిందని మేము అందరం కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి యూ కొత్తపల్లి దళితపేటలో ఏపీ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో పేదలకు లంచ్ క్యారేజీలను ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి రమేష్, జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ ఒక దాత సహకారంతో రైతు కూలీలకు లంచ్ క్యారేజీలను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులకు రక్షణ లేకుండా పోయిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, పీడీఎస్యు రాష్ట నాయకుడు కె సతీష్, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు దేశెట్టి సురేష్, వల్లూరి సత్యబాబు, గడ్డం మహాలక్ష్మి, చిట్టమ్మ, అన్నవరం దుర్గా తదితరులు పాల్గొన్నారు. మా అభిమాని ఒక అభిమాని కర్ణాటక నుంచి ఒక 2 లక్షల రూపాయలు క్యారేజీలు ఇచ్చాడు. జిల్లాలో పేదవాళ్ళు చూసి మొత్తం వలసపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కూలికెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉపయోగపడుతుంది పేదలకని చెప్పేసి క్యారేజీలన్నీ కూడా పేద ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పేదలను గుర్తించి అది ఉప్పాడ, జగ్గంపేట లేకపోతే గంగవరం అనేది కాకుండా ఏజెన్సీ అండ్ మైదానం అన్ని ప్రాంతాల్లో కూడా క్యారేజీలు పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఒక సంవత్సరంలో పేదలకు చీరలు ఇస్తూ ఉంటాం, ఒక సంవత్సరంలో పేదలకు కాలనీలకి రోడ్లు అయితూ ఉంటాం. అన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రైతు కూలీ సంఘం అనేటువంటిది పేదల కోసం పుట్టింది, పేదల కోసం బతుకుతుంది, పేదల కోసం పోరాటాలు చేస్తుంది, పేదల కోసమే దశ దిశ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తా ఉందని సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి ఎంతో మంచి ఉద్దేశంతో కష్టజీవులు, శ్రమజీవులు పనిలోకి వెళ్ళినప్పుడు మరి క్యారేజీ పట్టుకుని వెళ్తారు, వారికి యొక్క అవసరతను గుర్తెరిగి మరి ఈ యొక్క క్యారేజీని పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. వారికి ఈ యొక్క ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రజానీకమందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క అస్తిత్వం కోసం, హక్కుల కోసం మరి ఈ యొక్క పేద ప్రజలందరూ కూడా ఏకమై మరి యొక్క ప్రభుత్వాలని వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ వద్ద గతంలో కారు డ్రైవర్ గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూలి జయరాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ వీధిలో ఉన్న సోషలిస్ట్ పార్టీ కార్యాలయంలో ఆయన దళిత నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాదిగ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు డోగుబుర్ర రాజబాబు, జిల్లా అధ్యక్షుడు తాతపూడి వెంకటేష్ మాదిగలు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుణ్ణి అన్యాయంగా హత్య చేసి ఆ కేసును తారుమారు చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించి అనంతబాబుని బర్తరఫ్ చేయాలని, ఈ కేసు విషయంలో సమగ్ర దర్యాప్తు చేపట్టి అనంతబాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అరాచక పాలన రాజ్యం ఎదుర్కొన్నదానికి నిదర్శనం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన దుర్ఘటన అండి. ఆయన గత డ్రైవర్ని పనుందని తీసుకెళ్లి మరుసటి రోజున డెడ్ బాడీని కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులు అధికార మదంతో చెలరేగిపోవడానికి నిదర్శనం అని చెప్పి
మహాజన సోషలిస్ట్ పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ దళితులైతే మా అభివృద్ధి చేకూరుతుంది అని ఓట్లేసి గెలిపించి అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దళితులపై సుమారు 150 దాడులు జరిగాయని చెప్పి ఈ సందర్భంగా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎవరైతే మమ్మల్ని బాగు చేస్తారో మమ్మల్ని రక్షణగా ఉంటారో మాకు అండగా ఉంటారని చెప్పి మేము ఓట్లేసి గెలిపించుకున్న వైసీపీ పార్టీలో ఉన్న అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దళితులపై దాడులు చేయడమే. ఈ దళితులపై దాడులు పూర్వం మా చుండూరు కాలంచేడు సంఘటన గుర్తు చేసే విధంగానే ఈ దాడులు ఉంటున్నాయని ఈ దాడులు ఎప్పటికైనా ఆపకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటనే చైతన్యం ద్వారా ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలకి గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తుఫాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రబీ సీజన్ 20 రోజులు ఆలస్యంగా ముగిసిందని ఆలమూరు ఏడీ కాశీ విశ్వనాథ్ చౌదరి కపిలేశ్వరపురం మండల వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ సంయుక్తంగా తెలిపారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద వచ్చే ఖరీఫ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ త్వరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో జూన్ నెల మొదటి వారంలో కాలువలకు నీరు విడుదల చేస్తారని ఏవో రమేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుక్కల నాగమణి, పిఎస్సిఎస్ చైర్పర్సన్ మట్టపర్తి పాలరాజు, మేడిశెట్టి దుర్గారావు, దేవస్థానం కమిటీ అధ్యక్షుడు జేసీబీ వెంకటేశ్వరరావు, ఉమ్మడిశెట్టి సూరిబాబు, ఉప సర్పంచ్ రాంబాబు, ఏఈఓ లక్ష్మి, ఏఓలు హరిబాబు, సతీష్, తుట్టపు భూషణం, గ్రామ వ్యవసాయ సలహా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు రైతులు ముందుకు రావడం లేదండి. ఆ ఉద్దేశంతో సార్ ఏంటంటే వ్యవసాయ శాఖ తాలూ ప్రపోజల్ మేరకు సీఎం గారు ఏం చేశారంటే జూన్ 1 కాలువలు వదిలినట్టయితే మనకు అక్టోబర్ నెలాఖరికల్లా మొదటి పంట కంప్లీట్ అవుతుంది. తద్వారా మళ్ళీ డిసెంబర్ మొదటి వారం కల్లా రెండో పంట కానీ చేసుకున్నట్టయితే మార్చి 15 లేదా 20 తారీఖు కల్లా అంటే రెండో పంట మనకి స్వల్పకాలిక రకం ఉంటుంది కాబట్టి మార్చి 20 కల్లా క్లోజ్ అయ్యే లోపల ఈ అప్రాలు అనేది ఏంటంటే బాగా ఇప్పుడు రేట్లు మీరు అందరు చూసినా ఉంటారు అప్రాలు ఎలా రేట్లు పెరిగి ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఏంటంటే మూడో పంట కింద అప్రాలు వేయించాలన్న ఉద్దేశంతో ఏంటంటే ఈ కార్యక్రమం ఎల్లిగా కాలువల ద్వారా నీరు రిలీజ్ చేయడం అది చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది అప్రాలు వేయమంటానికి కారణం ఏంటంటే పంట మార్పిడి అండి. మీకు అందరికీ తెలుసు వరి వరి వేసి ఊరుకోవడం వల్ల ఏమవుతుందంటే పంట మార్పిడి జరగడం లేదండి. వరి వేసేటప్పుడు ఏమవుతుంది మనకి టాప్ నున్న 60 సెంటీమీటర్ల వరకు డెప్త్ వెళ్తుందండి వరి పంటకు సంబంధించి. అదే అప్రాలు అయితే పంట మార్పిడి జరిగితే 40 సెంటీమీటర్ల వరకు వస్తుంది. దాల్బాలో మనం చాలామందిని ముందుగా వేయండి అని చెప్పిన తర్వాత చాలా వరకు ముందుగా వేయటం జరిగింది. మరి కొద్దిగా వెనక వేసుకున్న వాళ్ళు కూడా మరి వర్షానికి కానీ దీనికి దొరికినప్పుడు మరి ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీరు సహకరిస్తేనే ఇది ముందుకెళ్తుంది. మేము ఎంత చెప్పినప్పటికీ రైతాంగం దీన్ని సహకరిస్తే ఎందుకు సహకరించాలి అంటే మీ భూములు పాడవకుండా మీ పిల్లలకు కూడా మంచి పంట మనం ఇవ్వాలి అని అనుకుంటే మీరే దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్ళాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించండి, అధికారులకు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశం. ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను పదవి నుంచి బర్త్రఫ్ చేయాలి, కాకినాడలో దళిత సంఘాలు వామపక్షాలు రాస్తారోకో. మూగజీవాల వైద్య సేవలకు 1962 సంచార పశు వాహనాన్ని ప్రారంభించిన హౌసింగ్ చైర్మన్ దొరబాబు. వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను తక్షణం అరెస్ట్ చేయాలి, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు డిమాండ్. రైతు భరోసా కేంద్రాలలో అక్రమాలను అరికట్టాలి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్. ఎస్ఎల్డి న్యూస్ సమాప్తం. నమస్కారం.